ఎలా రాజకీయ చూడొచ్చు? పార్టీల ఒక పార్టీ వారిపై ఇంకొక పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తే ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రతిపక్షం కావాలని చెప్పి బురద జల్లుతుందని మాట్లాడేటటువంటి ఒక పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో గొప్పగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, మేము స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, మా పార్టీలో ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాం, ఓపెన్గా చర్చిస్తాం అని వాళ్ళ యొక్క నాయకులు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, సరే ఎవరో మామూలు వ్యక్తి మాట్లాడిందంటే దాన్ని రాజకీయంగా పెద్దగా చర్చించాల్సినటువంటి అవసరం ఉండదు. ఒక స్టార్ క్యాంపెయినరు, సీనియర్ రాజకీయ నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసి ఆనాడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ఒక కమిట్మెంట్గా పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం కొంత ఇబ్బంది కలిగించేటటువంటి ఒక పరిస్థితి. ఇండిపెండెంట్గా మాట్లాడేది వేరు, ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను ఏమైనా చెప్తా ఏదైనా మాట్లాడితే అది వేరే విషయం. ఒక పార్టీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో ఉండి తన యొక్క పార్టీని, తన యొక్క కార్యకర్తలకు మనస్థైర్యం కలిగిస్తూ రేపు రాబోయే రోజుల్లో వచ్చేది రాంది, హంగ్ వస్తుందా, ఇంకోటి వస్తుందా, 40 సీట్లు వస్తాయా, 50 వస్తాయా, 20 వస్తాయా తర్వాత సంగతి, వచ్చేటటువంటి సీట్లను ఏ విధంగా మనం సాధించుకోవాలి, ఏ విధంగా మనం ప్రజల లోపలికి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఏమో మాకు ప్రధాన ప్రతిపక్షము, ప్రధాన పార్టీ, మాకు అధికార పార్టీ, మాకు ప్రధానంగా మా పోరాటం అంతా అధికార పార్టీ మీదనే చెప్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీ కూడా మా ప్రధానంగా మా పోరాటం అంతా టీఆర్ఎస్ పార్టీ మీదనే అని చెప్తున్నటువంటి తరుణం. ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు మనం హంగ్ వస్తుంది, రేపు మేము భావస్వారూప్యం ఉన్నటువంటి పార్టీ, అధికార పార్టీతో పోతాం అనడం, ఇది జనాల లోపలికి పూర్తి స్థాయిలో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి. జనాలు నిజంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అని చెప్పుకోలేనటువంటి ఒక పరిస్థితి. ఆ రోజు మనం కొట్లాడినాం, కేసీఆర్ గారిని ఒప్పించి మన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్లకు పోతారని ఒప్పించేటటువంటి ప్రయత్నంలో విఫలమైనటువంటి ఒక పరిస్థితి. ఈరోజు అధికారంలో ఉండి 8 సంవత్సరాలుగా అధికార పార్టీ పైన పోరాటం చేస్తూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా కొంత పార్టీకి డ్యామేజ్ జరిగేటటువంటి పరిస్థితి. సరే కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారంటే దీన్ని మా యొక్క ఆయన యొక్క వ్యక్తిగత వ్యవహారం, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిండని చెప్పేటటువంటి పరిస్థితి. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడడానికి పార్టీలో ఒక సామాన్య కార్యకర్త కాదు, ఈరోజు స్టార్ క్యాంపెయినర్ ఆయన. అంటే అన్ని పార్టీలను తమ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతిని, అక్రమాలను అని వీరు ప్రతిరోజు చెప్తున్నటువంటి వాటిని ప్రజలందరికీ అర్థమయ్యి చెప్పేటటువంటి వ్యక్తి ఆయన. ముందు వరుసలో ఉండి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కోమటిరెడ్డి బ్రదర్ సీఎం అని, సీఎం అవుతామని చెప్పేటటువంటి తరుణంలో ఈరోజు తనే మన పార్టీ వాస్తవానికి ఉండొచ్చు, అది అంతర్గతంగా పార్టీల క్యాలిక్యులేషను, రేపు 40 సీట్లు వస్తే టీఆర్ఎస్కి వచ్చినటువంటి సీట్లతో ఇతర సీట్లతో ఏదన్నా జరగవచ్చు, అది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మాట్లాడుకునేటటువంటి ఒక పరిస్థితి. లేదు ఒక కూటమి ఏర్పడతారంటే ఎలక్షన్ల ముందు, నోటిఫికేషన్కు తదితర ముందు చేస్తున్నటువంటి పరిస్థితి. విచిత్రం ఏంటంటే ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద వాళ్ళ యొక్క పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్యన గొడవ. ఏం గొడవ అంటే మేము కాంగ్రెస్ పార్టీని మేము టీఆర్ఎస్లో ఇవ్వడగలం అని చెప్పిండ్రు, మేమేం చెప్పినామా, మా అధినాయకుడు చెప్పిండ అని ఇద్దరు, అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కోమటిరెడ్డి గారి మీద ఈరోజు చెప్పులేయడం జరిగింది. అంటే వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి సారీ వెంకటరెడ్డి గారు ఎవరికి మేలు చేకూర్చడానికి ఈ మాటలు మాట్లాడిండు. సహజంగా కూడా ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా ఫీల్డ్లో ఉన్నటువంటి పార్టీ మాకు అంత స్థాయిలో పోరాటం చేయలేకపోతున్నాం, అన్ని స్థాయిలో సీట్లు రాలేకపోతున్నాయి, మేము పార్టీ పొత్తు పెట్టుకుంటేనే ముందుకు వెళ్తాం, అధికారంలోకి వస్తామని చెప్పిన సందర్భంలో ఇది కామన్గా కూడా బీజేపీకి అడ్వాంటేజ్గా అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. లేదంటే రేపు టీఆర్ఎస్ కూడా ఏ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎట్లా కూడా వీళ్ళంతా మళ్ళీ బీఆర్ఎస్లకు పోతారో బీజేపీలకు పోతారో, ఎందుకు ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీకి ఓటేసేటటువంటి ఒక పరిస్థితి. అంటే ఒకవైపు శస్త్రచికిత్స చేస్తున్నటువంటి సందర్భంలో ఇట్లాంటి నాయకులు కొత్త మాటలు మాట్లాడుకుంటూ ఆ యొక్క ఉన్నటువంటి పెనం మీద ఉన్నదాన్ని పొయ్యిలో వడేసే విధంగా చేసినట్లుగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించినటువంటి ఒక అవసరం. ఎంత అయినప్పటికీ కూడా పార్టీకి పెద్ద ఎత్తున ఏదో ఒక డ్యామేజ్ జరిగేటటువంటి ఒక పరిస్థితి, ఏదో చిన్న మాట వెనక్కి తీసుకున్నామని చేసేటటువంటి పరిస్థితి కాదు. రాజకీయంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, అధికారం కోసం ఎక్కడ ఏ పార్టీ అయినా, ఇప్పుడు బీజేపీ పార్టీ కాశ్మీర్లో పీడీపీతో పొడుతు పెట్టుకున్నటువంటి పరిస్థితి, గతంలో టీడీపీ పార్టీ అసలు మేము చారిత్రాత్మక తప్పిదం చేసినాం, బీజేపీ పార్టీతో ఇంకోసారి మేము పొత్తులకు ఓము, మతతత్వ పార్టీలు అనేటువంటి చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో సందర్భాలు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో గొంగలి పురుగునైనా ముద్దాడతాం, కుష్టి రోగునైనా కౌగిలించుకుంటాం,
అని ఎన్నో చెప్పినటువంటి పరిస్థితులు ఈరోజు నిజంగా కూడా రేపు ఏం జరుగుతుంది ఎలక్షన్ తర్వాత ఏమవుతుంది అనేది మనం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మాట్లాడుకునేటటువంటి ఒక పరిస్థితి ముందే చెప్పడం వల్ల ఇప్పుడు మనం ఒక గేమ్ స్టార్ట్ చేస్తామండి అవతల ఆపోజిషన్ వారితో మనం కొట్లాడుతున్నప్పుడు ముందే మనం బలహీనం ఉన్నామని చెప్పి అవతల పార్టీలకు ప్రధాన పార్టీలకు హింట్ ఇచ్చినప్పుడు వీళ్ళ కింది స్థాయి కార్యకర్తలు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి 8 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అనేక రకాలుగా ఎమ్మెల్యేల కొనుగోలు నుంచి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ ఆ పార్టీతో మేము పోరాటం చేస్తాం కలిసిపోతాం అని చెప్తే ఈరోజు నిన్నే అడ్డుకునేటటువంటి ఒక పరిస్థితి కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు ఏమైనప్పటికీ కూడా రాజకీయంలో ఎప్పుడు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్నట్లు ఈ హంగు వస్తుందా ఇంకొకటి వస్తుందా అంత తర్వాత సంగతి ఫస్ట్ వీళ్ళంతా ఏకతాటి పైన ఉండి పార్టీ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా సరే కాస్త కూస్త పూర్తి స్థాయిలో ఓటు వేసే వాళ్ళకు కూడా మనం ఒక మనస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఈ ఆపోజిషన్ పార్టీలకు కామన్గా కూడా లాభం జరిగేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది రైట్